అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజ్ రీయింబర్స్మెంట్ ను ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ అనే నేను నాన్నగారు ఒక అడుగు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ రోజు ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీలు గాని మైనారిటీలు గాని చివరకు ఓసీలుగా ఉన్న పేదవర్గాలైనా గాని వీళ్ళందరికీ కూడా పూర్తిగా 100% ఫీజ్ రీయింబర్స్మెంట్ పూర్తిగా వీళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం పిల్లలకు 100% ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం ఎంత లోతుగా ఆలోచన చేస్తున్నాము అని అంటే పిల్లలకు పూర్తిగా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఆ చదువుల కోసం వెళ్ళి ఆ హాస్టళ్ళల్లో ఉండడాని కోసమో వాళ్ళ తిండి కోసము ఆ భోజనం కోసము ఆ తిండి కోసము ఆ హాస్టళ్ళ ఖర్చుల కోసం సంవత్సరానికి మళ్ళీ ఒక 20,000 రూపాయలు ఆ పిల్లలకు ఖర్చు అవుతే ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో 20,000 × 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువు అంటే 80,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బులు పెట్టలేక కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయపడి ఫీజు రీయింబర్స్మెంట్ను పూర్తిగా మారుస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చి విద్యాదీవెన కింద ఈ పిల్లలకు వసతికి భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా వసతి దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా మళ్ళీ 20,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ చేతుల్లో పెట్టి తోడుగా ఉండే కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు.